కాబట్టి ఈ బిడ్డల కోసం ఈ జాతి కోసం ఈ ప్రజల కోసం ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడుతాం బానే ఉన్నంత వరకు ఫైటింగ్ చేస్తాం మీరు అసమానతలు ఎంత సాధ్యమైతే అంత తగ్గించడానికి మా యుద్ధం ఉంటుంది ఇప్పుడు మళ్ళా టాపిక్ లోకి వద్దాం మనం రండి ఎక్కడైతే మనం దళిత భోజన రాజకీయాలు ఆగినామో ఇంత సమాజాన్ని ఇంత విస్తృతంగా అర్థం చేసుకోగలిగిన మీరు ఈ సమూహాలన్నీ వెనకబడడానికి గల కారణం ఏందో తెలుసుకున్న మీరు ఆర్థిక సామాజిక సకల రంగాలు అర్థం చేసుకున్న మీరు ఒకటి కావడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు మీరే ఎందుకు చొరవ తీసుకొని రావడం లేదు తెలుసు మీకు మీరు ఎందుకు అన్నారు ఫిలాసఫీ అర్థం గాక వ్యక్తిగత ప్రయోజనాలు అని అశోక్ నుంచి మొదలు ఒకటి వచ్చారు ఎందుకు ఇక్కడ మరి పల్టీ కొడుతున్నారు అందరూ ఏం పల్టీ ఏం కొట్టలేదు నేను నేను ఫస్ట్ బీఎస్ఎల్లో పోటీ చేసిన ఇప్పుడు ఎందుకు లేడు దాంట్లో మరి ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చిన నువ్వు డోర్ వేసుకొని పోరా అన్నావు మళ్ళీ వస్తున్నా నీ ఇంటికి మాట్లాడుతున్నా నేను ఇంత చదువుకున్నాను పోరాటం చేస్తున్నాను నా ప్రయోజనాలను వదిలేసిన నా ఆర్థిక లావాదేవీలను వదిలేసిన నా ఉద్యోగ లావాదేవీలను వదిలేసిన ఈ జాతి ప్రజల కోసం పనిచేయాలని శుద్ధిగా తల్లితోడు తల్లి ప్రమాణకంగా చెప్తున్నా ఈరోజు ఎప్పుడు అనలే నీ ముందు అంటున్నా ఈరోజు నేను మనస్ఫూర్తిగా పోయినా పోటీ చేసిన ఓడిపోతాం గెలుస్తాం చూడదేవు పోయి ఇందిరాగాంధీ ఓడిపోయింది ఎన్టీ రామారావు ఓడిపోయిండు ఓడిపోవడం గెలవడం అనేది ఎంతసేపటి పని నేను రోడ్డు మీద పోతుంటే వాడు రాయి తీసుకొని కొడితే ఆడ పడిపోతాడు ఇంత బలం అవుతుంది వచ్చిన రాటే సాగుకుంటుంటాడు కాదు అది లెక్క ఓటమి గెలుపులు సాగు బతుకుల గురించి వదిలేయి నీ పోరాటం ఏంటో జరిగిందని ఇప్పటి నేను పోయినా పోటీ చేసిన వాళ్ళు మెడబట్టి గెంటేశ్వరు బయటకు వచ్చిన నేను అగ్రకులాల అని చెప్పే పార్టీలకు పోలేదే తెలుగుదేశంలో పోలేదే టీఆర్ఎస్లోకి పోలేదే బీజేపీలోకి పోలేదే కాంగ్రెస్లోకి పోలేదే నాకు ఈ పార్టీలలో ఫ్రెండ్స్ లేరా నాకు ఈ పార్టీల అధ్యక్షులు నాకు తెలియదా ఈ పార్టీల అధ్యక్షులకు నాకు పరిచయాలు లేవా నేను పోలేదే నేను వాదం మీద నిలబడి ఉన్నా నేను నిలబడేటప్పుడు మీద వాళ్ళు ఎవరు రాలే అదే అంటే ఎందుకు అంటే ఇప్పుడు అందరూ మీ ఇప్పుడు మీ అంత కాకపోయినా మీ దాంట్లో కొంచెం ఎక్కువనో తక్కువనో తెలిసినోళ్ళే కదా అందరూ చేస్తున్నారు జ్ఞానవంతులు నాకెవరు సహకరించలే నాకెవరు కలిసి రాలే అన్న నాకెవరు కలిసి రాలే నాతో ఎవరు సహకరించలే నేను తిండి గడవైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఎవరిని అడగలే అయినా నేను ఉద్యమం వదలలే ప్రాణం వదలలే శరీరం శిథిలమైపోతుంది కానీ ప్రాణం వదలలే వల్భిర్ముఖమాక్రాంతం ఫలితేనాంకితం చిర గాత్రాని శిథిరాయంతే తృష్ణైకా తరుణాయతే అన్నాడు అంటే ప్రజానికంటే ఏం చెప్పను నేను నువ్వు మాట్లాడిన తెలుగు కాదు కదా వల్భిర్ముఖమాక్రాంతం ఫలితేనాంకితం శిర ఎంటుకలు తెల్లబడుతున్నాయి ముఖం ముడతలు పడుతుంది గాత్రాని శిథిరాయంతే గొంతు పోతుంది ముసల్తనం వచ్చేస్తుంది తృష్ణైకా తరుణాయతే ఈ సమాజ సేవ చేయాలని కోరిక మాత్రం వయసుకొస్తుంది అన్నాడు తిండి లేని రాత్రులు గడిపిన కదా నిద్ర లేని రాత్రులు గడిపిన కదా యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇట్నెస్ అనకూడదు అని అంటున్నా యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇట్నెస్ నా సమస్యలకు నా బాధలకి అనాడు నేను ఎవరిని అడగలేదు అట్లా అని చెప్పి నేను నా సమాజాన్ని వదులుకోలేదు నా ఫిలాసఫీని వదులు మీరు ఎవరు సహకరించినా సహకరించకపోయినా నేను ఒక్కరిని నిలబడి పనిచేసిన ఇవాళ మీరు అందరూ వచ్చి పనిచేస్తూ అంటారు సంతోషమే బ్రాహ్మణులకు ఈ దేశంలో 300,000 సంఘాలు ఉన్నాయి నా భోజనవాదానికి 4 సంఘాలు ఉంటే ఎందుకు వద్దంటున్నావు చెప్పు అసలు ఉండని ఎవరు దుకాణం వాళ్ళకు నడవని నేను అంటున్నా బలవంతులకు ఐ యాక్సెప్టెడ్ బలవంతులకు 10 లక్షలు ఉన్నా 10 కోట్ల నష్టం లేదు బలహీనులది వాళ్ళు ఒక దగ్గరికి వస్తే అలా బలం అవుతుందని అది నీ ఆశ మంచిది నీ ఆలోచన మంచిది నాది కాదు ఇది ఇంటర్వ్యూకి వచ్చే ముందు మిమ్మల్ని ఏం అడగాలన్నప్పుడు కొందరు వేసిన ప్రశ్నలు మంచిది నేను ఎక్కడన్నా దాని ఇప్పుడు మొన్న మునుగోడు ఎలక్షన్ జరిగింది నీ క్యాండిడేట్ పెట్టలేనా నిజం చెప్పు నాకు లేరాడా ఎందుకు పెట్టలే పెట్టలే పెట్టను ఎందుకంటే నేను ఏదైతే కోరుకుంటున్నా అవతల ఇంకోటి ఫైటింగ్ చేస్తున్నప్పుడు నేను దాన్ని ఆటంకపరచడం నా లక్ష్యం కారాదు వచ్చే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ బలంగా ఉనికి కా ఒక 5-10 ఎమ్మెల్యేలు గెలవగలదా మీ అంచనా ఇప్పుడు ఈ రాత్రి తింటే రేపు పొద్దున చేతన అయిద్దో లేదో చెప్పొచ్చు రైట్ ఈ పగలు తింటే పగలు రాత్రి నువ్వు ఏమి తిన్నావు చెప్తే రేపు నీ కడుపు అంటే ఐ మీన్ అప్సెట్ అయిందా నువ్వు ఎట్లయింది నీకు ఆరోగ్యం ఏంది ఎట్లయితుందని చెప్పొచ్చు అట్లనే ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఏ సంస్థ అయినా పని చేసే దాని మీదనే రిజల్ట్ ఉంటుంది కృషితో నాస్తి దుర్భిక్షం అవునా కృషితో నాస్తి దుర్భిక్షం అవును ఇప్పుడు దీని కృషిని చూస్తే నీకు ఏమర్థమవుతుంది అంటున్నా మీ అంచనా ఏమిటి అంటే అంత విజిబుల్గా లేదు అంత విజిబుల్గా లేదు ఇంకా పని జరగాలి డౌన్ రాడ్కి వెళ్ళిపోవాలి చివరి గుడిసెకి వెళ్ళిపోవాలి చివరి కాలనీకి వెళ్ళిపోవాలి చివరి మనిషి దగ్గరికి వెళ్ళిపోవాలి కులవాదం కాదు బహుజనవాదం కులవాదం కాదు బహుజనవాదం
అది బీఎస్పీ రూపంలో పోతుందా, ఇంకో కొత్త పార్టీ రూపంలో వస్తుందా, ఇంకొక పదంలో పోతుందా, ఇంకో సంఘ రూపంలో పోతుందా? మీరు ఏమైనా పార్టీ పెడుతున్నారా? నేనంటే పెడితే పెడతామే ఏమని తెలుసు, కానీ ఏ రూపంలో పోతాం అనేది కాదు, అక్కడికి చేరాలి. అది వాళ్ళ మానసిక పరివర్తన మీద జరగాలి, వాళ్ళ మైండ్ మీద పనిచేయాలి. నీ మీద నమ్మకం పుట్టాలి, నీ విధానం వానికి అర్థం కావాలి, నీ సిద్ధాంతం వానికి అర్థం కావాలి, నీ పద్ధతి వానికి తెలియాలా.